మేద్రం కలిసి చదువుకున్నాం కూడా నన్ను రాహుల్ అంటారు ఏమంటే నాకేంటి అంజలి ఐ యామ్ సారీ అంజలి ఐ యామ్ వెరీ సారీ సరే తప్పే మొన్న ఎప్పుడు వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే కానీ ఏం చేయం చెప్పు పనులు డామ్ ఇట్ ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఇదే 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 నీ దగ్గర నాకు నచ్చింది అడ్డుదారలే అబ్బా హలో లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళకి ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నాను వెళ్ళలేదట ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవడం ముఖ్యం సో బి ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరకుండానే అమ్మ నాన్న చనిపోయారు వాళ్ళ కోరిక నేను సాధించాలి మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటి మనిద్దరికి పెళ్ళ నో ఛాన్స్ ఏ నాకేం తక్కువ అందరం మనం హీరోలా ఉన్నాం అంటారు తెలుసా అంత లేదమ్మా హీరో అంటే కత్తిలా ఉండాలి हेलो అదేం సార్ బంగారలం డోరెంట్ గా కిటికల నుంచి వచ్చారు డోర్ లో నుంచి రావడం రొటీన్ కిటికల నుంచి రావడం వెరైటీ నేను ఏదైనా కొత్తగా థింక్ చేస్తాను చెప్పుకో ఆ మీ పేరు ఉండా సున్నుండా సున్నుండా తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటండి విచిత్రంగా నీ పేరేం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుంట్లో ఉండే అమ్మ పేరు తులసి మక్క మక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొటీన్ గా ఉండేది ఏది నాకు నచ్చదు నాలాంటి వాడు కూడా కూలిపోకుంటే కొత్తదనం ఎలా పోతుంది అయ్యా కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరైటీ లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్తారు లేదని ఎవరు చెప్తారు లేదని ఎవరు చెప్పారు అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని ఆరనేయుమాయివడియం గుమ్మాడి ఒడియం ఎండనేయుమాయివడియం ఎంతో సమయం అరే అరే లా ఒక్కింత లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను ఇంకో పద్యం చదువు హరి అమ్మో సచ్చ టీఎడ్ గారి గంట అయింది అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు అదే ఇందాక హాల్ లోంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళ ఆఫీస్ కెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు ఇంట్లో ఉండి పిలిచే పని ఏంటంట మా వాళ్ళు నీకు ఇచ్చే అనవసరంగా నా గొంతు కోసారు యాక్చువల్ గా డైలాగ్ నాది కదా అన్నయ్య గారు అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా వస్తున్నా అక్కయ్య గారు ఏంటి అక్కయ్య అన్నయ్య గారు ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా దాన్నే భాగ్యం కందిపప్పు ఏడు కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాతం సీరియల్ చూసావా మా ఇంట్లో కరెంట్ ఉండి చస్తే కదా అన్నయ్య గారు చూడడానికి మరి మీరు ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాసి పిల్లలను పడుకోబెడితే పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు కానీ ఏ మాట ఆ మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగా మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారు పెట్టేశాను అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తాను మురటోడు నా మగుడు మోసు పడితే ఏంటండి దారి కట్టంగా ఏమండి చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట ఏంటి ఏమైంది ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు అవునా
సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి. ఒరే జోగరావు సెంటు పట్టరా, వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు? ఇక నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా, బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. प्रपंच అందరూ ఇలాగున్నారేటి? ఎవడైనా పోయాడేటి? నువ్వే పోయావు అనుకున్నావు? నేను పోడేటి. శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను. నేను శాశ్వత నిద్ర అనుకున్నా. ఎలా పడా లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు? ఆసనాలు ఉంటే తప్పు కానీ ఆసనాలు వేస్తే తప్పేటి పండు? ఇదిగో నేను ఎలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఇల్లు లేక పెళ్ళంచడం మొబైల్ లేక అలా ఉండిపోయింది. పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది. రాసి వెళ్ళమ్మా నీ దొర ట్రస్ట్. బామా బంప్స్ బంప్స్ వచ్చా ముదురు ఏంటది? బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని పారేస్తున్నా. మరి వంట చెయ్యలేదు. మునక్కాయలు ఉన్నాయి కదే, ఎంత పొడుగున్నా ఏ లాభం? ఇది ముదిరి చచ్చింది. వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపేట ముద్దుబారి తెగి చావడం లేదు. అయినా ఇప్పటిదా ఏ 33 ఏళ్ళాయే కడుపులో కటింగ్ ప్లేట్ పెట్టి తిప్పుతున్నట్టుంది. త్వరగా ఏదో వంట చేయి. పాండు కొంచెం చూడవా, ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు. ఎందుకు అవుద్ది? భూమి పుట్టేప్పుడు పుట్టిన బండి అది. వయసు ముదిరితే మనిషి అయినా బండి అయినా అంతే, ఎందుకు పనికిరావు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటే ముదురు గిదురని డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు? నేనే కాదు, బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కై మురుగుతోంది. ఏమని నీకు ఇంకా పెళ్లి కాదని? నీ పెళ్లి కళ్ళారా చూద్దా అనుకున్నారా? మన మనంతా ఆడుకుందా అనుకున్నారే? నాకు అడుగుతాను చెప్ప, ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా. నువ్వు అనలే కానీ అందమైన రాజకుమార్ నీ కోసం నడుచుకుంటూ రాదురా. హలో, వాట్ డాడీకి? డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఎలా ఉంది? ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? హలో హలో, ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? నా తీసుకోండి మేడం, నో ప్రాబ్లం. నాది వాడుకోండి. ఇది ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జర్ ఛార్జింగ్ తీసుకోండి. నా సిగ్నల్ సూపర్, ఎక్కడైనా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది సిగ్నల్ రావట్లేదు. నాది నాది వస్తుంది, తీసుకోండి ఫుల్ సిగ్నల్. ఓకే, హలో హలో, ఇది కలవట్లేదు. ఇది ట్రై చేయండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. హలో, ఇది కలిసిందండి. హలో, ఏ హాస్పిటల్? రూమ్ నెంబర్ ఎంత? డాక్టర్ గారు వచ్చారా? ఓకే. ఏం టైం కరాలేదు, ఎంతసేపు మాట్లాడుతురా? రే ఏదిరా, ఎక్కడికి వెళ్ళిందిరా? రే మీ సెల్ ఫోన్స్ రా. రే అటు చూడండి.